हाय अंडी वेलकम टू अम्मा मनसु वीडियो लो मेमु नौकालम्म की नैवेद्यम अला पेट्टुकुंटामो चूपिस्तानंडी। ई पंडुग अयिते अम्मा वाळ्ळ इंट्लो चेस्तुन्नामंडी, अम्मे चेस्तुंदी। प्रति संवत्सरं कूडा अम्म ई पंडुग चेस्तुंदंडी। కొత్త అమావాస్య అని నోకాలమ్మ పండుగని ఎప్పుడూ మానకుండా చేస్తూ ఉంటుందండి అమ్మ। పిల్లలకి అప్పుడప్పుడు అమ్మవారు సోకిందని చికెన్ ఫాక్స్ అని అంటూ ఉంటాం కదండి, అలా వచ్చినప్పుడు అమ్మవార్లకి మొక్కుతూ ఉంటారు। మేమైతే ఇలాంటప్పుడు నోకాలమ్మకే మొక్కుకుంటామండి। ఇంటి ముందు కుండీలో వేపకొమ్మని పాతి అదే అమ్మవారుగా భావించి పూజ చేస్తామండి। అమ్మవారి పండుగలు ఏమి చేసినా కూడా ఈ ముగ్గైతే వేస్తామండి। ఇక్కడ ఇప్పుడు వేసింది 5 అడ్డగీతలు 5 నిలువుగీతలు, లేదంటే 9 అడ్డగీతలు 9 నిలువుగీతలు వేస్తే ఇలాగా గళ్ళలాగా వస్తుంది। నేనైతే ఇక్కడ 9 గీతలతో వేసానండి ముగ్గు। ఈ విధంగా ముగ్గు వేసి ముగ్గు మధ్యలోని 3 మట్టి రాళ్ళు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి 3 తారాలు కూడా వేస్తామండి। మా అమ్మమ్మ గారి ఆడబడుచు నోకాలమ్మటండి, నోకాలమ్మ సంబరాలై బాగా చేస్తారు। అమ్మవారికి పానుపు వేయడం, ఆడబడుచులకి బట్టలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు। కాకినాడంతా కూడా నోకాలమ్మ పండక్కి గరగ సంబరాలు, జాతర, తీర్థాలు అన్ని బాగా చేస్తారండి। మేమైతే పిల్లలకి ఎప్పుడైనా వంటలో బాగోలేనప్పుడు అది మొక్కుకుంటే కాండ్రకోట నోకాలమ్మ గుడికి వెళ్తామండి। కాండ్రకోట నోకాలమ్మ గుడి కూడా చాలా బాగుంటుందండి, వెళ్తే తప్పకుండా వీడియో చేస్తాను। నైవేద్యం అయితే ఈ విధంగా చేటకు పసుపు రాసి బొట్లు పెట్టి అరిటాకు వేసి చేటలోనే వేస్తాం। నోకాలమ్మ, మరడమ్మ, గంగాలమ్మ, పోచమ్మ, సోమాలమ్మ, చింతాలమ్మ వంటి గ్రామదేవతలు ఎవరెవరు గ్రామానికి వాళ్ళ గ్రామదేవతలు ఉంటారు కదా, వారే ప్రజలు రోగాల బారిన పడకుండా గ్రామాలను రక్షిస్తూ ఉంటారటండి। అందుకే ఈ పండుగలు మానకుండా చేసుకుంటూ ఉండాలట। పులగం కూడా వండి పెట్టొచ్చండి। ఇక్కడైతే మేము అన్నము, ముద్దపప్పు చేసి పెడుతున్నాము। 3 మట్టి బెట్లు పెట్టినట్టుగానే అన్నం కూడా 3 కెరళ్ళుగా పెట్టి నైవేద్యం కూడా 3 పోగులుగా పెడతామండి। 3 పోగుల మీద కూడా 3 సార్లు పప్పు, 3 సార్లు పెరుగు, 3 బెల్లం ముక్కలు, 3 బూర్లు, 3 పూర్ణం బూర్లు, 3 పొంగు బూర్లు, అంటే పూర్ణం లేకుండా ఉట్టి పిండితో వేసే బూర్లండి। ఈ విధంగా నైవేద్యం పెడతామండి। మా చిన్నప్పుడు ఊళ్ళో అయితే కళ్ళు కూడా చెంబుతో నైవేద్యంగా పెట్టేవారండి, తాటికళ్ళు అంటారు కదా అది। కోడిని కూడా అక్కడే కోసేవారండి, 3 మట్టి బెడ్లు పెట్టాం కదా దాని మీద రక్తం పడేటట్లుగా అక్కడే కోడిని కోసేవారు। అన్నీ పట్టుకుని ఈ విధంగా 3 సార్లు ప్రదక్షిణ చేసి పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు అన్నీ పూజ చేసి అరటిపళ్ళు అన్నీ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరత్తులు వెలిగించి సాంబ్రాణి ధూపం తప్పనిసరిగా వేయాలండి। మేమైతే నా చిన్నప్పటి నుంచి నోకాలమ్మ పండుగ ఇదే విధంగా చేసుకుంటామండి। మీరు కనుక చేసుకుంటే ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అలా చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। ఇప్పుడైతే ఈ వీడియోని చివరి దాకా చూసేయండి।
ఇచ్చేసాం।